వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టి తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో మనకి ఏదైనా ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఫైనైట్ ఆటోమేటాగా ఎలా కన్వర్ట్ చేయాలనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు అనికి వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. మనం ప్రీవియస్ వీడియోలో కొన్ని బేసిక్ నోటేషన్స్ ఆర్ బేసిక్ ఎగ్జాంపుల్స్ చూసాము ఫైనైట్ ఆటోమేటాగా ఎలా కన్వర్ట్ చేయాలి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని అని. సో అసలు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఏదైనా ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ని ఒక ఎక్స్ప్రెషన్ ఫార్మేట్లో కన్వర్ట్ చేస్తే దాన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ని మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటాము. అది ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో ప్రజెంట్ చేస్తే ఇలా ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో 100+0+110*1 ఇదేంటి ఒక ఫైనైట్ ఆటోమేటా యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ని మనం ఇలాగా ఒక ఎక్స్ప్రెషన్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తాం. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఫైనైట్ ఆటోమేటాగా కన్వర్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఏం చేయాలి? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫైనైట్ ఆటోమేటాగా కన్వర్ట్ చేయాలి. సో ఫైనైట్ ఆటోమేటా ఇన్ ద సెన్స్ మనకి ఏమొస్తాయి? డిఎఫ్ఏ వస్తుంది, ఎన్ఎఫ్ఏ వస్తుంది. నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అండ్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా, ఈ రెండు కూడా ఫైనైట్ ఆటోమేటా కదా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఎన్ఎఫ్ఏ కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు డిఎఫ్ఏ కూడా కన్వర్ట్ చేయొచ్చు. అది ఒక డిఫరెంట్ సొల్యూషన్ ఉంటుంది, ఇది ఒక డిఫరెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో ఎగ్జామ్లో మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా అంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఎన్ఎఫ్ఏ కన్వర్ట్ చేస్తాము. పర్టికులర్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు డిఎఫ్ఏ అని అడిగితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు డిఎఫ్ఏనే కన్వర్ట్ చేయాలి. ఈ రెండు చూసుకుని కన్ఫ్యూజ్ అవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ సొల్యూషన్స్ రాయాలి. క్వశ్చన్స్ ఎలా వస్తే అలా రాయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాగా కన్వర్ట్ చేస్తున్నాం. కావాలంటే ఎన్ఎఫ్ఏని మనం డిఎఫ్ఏగా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకు ప్రీవియస్ ఫస్ట్ యూనిట్లో మనకు ఆల్రెడీ తెలుసు కదా ఎన్ఎఫ్ఏని ఎలా డిఎఫ్ఏగా కన్వర్ట్ చేసుకోవాలో. వన్స్ మనకి ఎన్ఎఫ్ఏ వచ్చేస్తే ఆ ప్రాసెస్ యూజ్ చేసుకుని డిఎఫ్ఏగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ నుంచి ఎన్ఎఫ్ఏ కన్వర్ట్ చేయడం చూద్దాం. సో మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో కొన్ని బేసిక్ నోటేషన్స్ చెప్పాను. మన రెగ్యులర్ ఎక్స్ప్రెషను ఏబి ఫార్మేట్లో ఉంటే మనకి ఫైనైట్ ఆటోమేటా ఎలా ఉంటుంది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ a+b ఫార్మేట్లో ఉంటే ఫైనైట్ ఆటోమేటా ఎలా ఉంటుంది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏ స్టార్లో ఎలా ఉంటుంది, a+b హోల్ స్టార్కి ఫైనైట్ ఆటోమేటా ఎలా ఉంటుంది, ఈ బేసిక్ నోటేషన్ చెప్పాను. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కంపల్సరీగా ఈ బేసిక్ నోటేషన్స్ అనేవి మాత్రం ఐడియా ఉండాలి. ఒకసారి బేసిక్ నోటేషన్స్ ఐడియా ఉంటే జస్ట్ వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సో నా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అని అనుకుంటే మీరు కంపల్సరీగా ఫస్ట్ ఇవి నేర్చుకుని రండి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇది 100+0+110*1. సో దీన్ని చూస్తుంటే మనకి ఏ ఫార్మేట్లో ఉంది అని అనిపిస్తుంది. నాకైతే ఇక్కడ ఇది ఏ, ఇది బి ఫార్మేట్లో ఉంది అని అనిపిస్తుంది. సో మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఫైనైట్ ఆటోమేటా కన్వర్షన్ a+b ఫార్మేట్లో ఉన్నదానికి ఏంటి ఫైనైట్ ఆటోమేటా? Q0 on A goes to Q1, Q0 on B goes to Q1. Q0 is the initial state, Q1 is the final state. సో మనకి a+b ఫార్మేట్లో ఉంటే ఈ ఫార్ములాని అప్లై చేయాలి. సో ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, యాస్ట్ ఈజ్ ఈ ఫార్ములాని అప్లై చేసుకోండి. సో Q0 ఈ ఇనిషియల్ స్టేట్, ఇక్కడ ఏ అంటే ఏంటి మనకి 10. Q0 on 10 goes to Q1, ఫైనల్ స్టేట్ Q1. Again, Q0 on, ఇప్పుడు బి ప్లేస్లో ఏముంది? 0+110*1. ముందు అయితే అది మొత్తం రాసేయండి, 0+110*1. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాము? జస్ట్ ఇది a+b ఫార్మేట్లో ఉంది అని అనుకుని a+b ఫార్ములా అప్లై చేసాము. ఇప్పుడు ఇది ఫైనైట్ ఎన్ఎఫ్ఏలా ఉందా? లేదు. ఇక్కడ 10 ఉంది, ఇక్కడేమో ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది. మనం ఏం చేయాలి? వీటిని సింప్లిఫై చేయాలి. సో ఎగైన్ ఇప్పుడు పైన చూడండి, 10 ఇది ఏ ఫార్మేట్లో ఉంది? మనకి బేసిక్ నోటేషన్స్ చూస్తుంటే ఏబి ఫార్మేట్లో ఉంది, కంకార్డినేషన్. సో ఇక్కడ ప్లస్ మీన్స్ అ యూనియన్, డాట్ మీన్స్ అ కంకార్డినేషన్, మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకి నాకు ఎలా అనిపిస్తుంది? కంకార్డినేషన్లా ఉంది, ఆర్ ఈక్వల్ టు ఏబీలా ఉంది. సో దానికి ఫార్ములా ఏంటి? Q0 ఆన్ ఏ గోస్ టు Q1, Q1 ఆన్ బి గోస్ టు Q2, కంకార్డినేషన్. అయితే సేమ్ ఈ 10ని సింప్లిఫై చేయడానికి ఈ ఫార్ములాని తీసుకొచ్చి నేను అప్లై చేస్తున్నా. అంటే మధ్యలో ఒక న్యూ స్టేట్ నేను ఇంక్లూడ్ చేస్తున్నా. Q0 ఆన్ ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 0 ఉంది. సో Q0 ఆన్ 1 గోస్ టు Q1, Q
Q1 and 0 goes to Q2. సో ఇక్కడ ఏంటి చూడండి, ఇక్కడ ముందు ఫైనల్ స్టేట్ Q1 ఉంది, ఇక్కడ Q2 అయిపోయింది అని అనుకోకండి. జస్ట్ Q1 నేమ్ని Q2గా చేంజ్ చేసా అంతే. ఇక్కడ నో స్టేట్ ఇంక్లూడ్ చేసుకున్నా కూడా జస్ట్ నేమ్ సజెస్ట్ చేస్తున్నాము. ఓకే, ఇది మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కింద చూడండి, 0+1, 1, 0*1. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది కూడా నాకు ఏబీలానే అనిపిస్తుంది. ఈ 0+1 and 1 అనేమో ఏ, 0*1 బి. సో అగైన్ ఈ ఫార్ములాని అప్లై చేయండి ఇక్కడ కూడా, కింద కూడా. సో Q3 0+1, 1 Q0 ఆన్ 0+1, 1 గోస్ టు Q3, Q3 ఆన్ 0*1 గోస్ టు Q2. సేమ్ ఫార్ములా అప్లై చేసా, ఇది కూడా ఏబీ ఫార్మేట్లో ఉంది కదా, సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అప్లై చేసా. ఇప్పుడు అగైన్ పైన ఓకే మనకి సింప్లిఫై అయిపోయింది, కిందకి రండి. ఇక్కడ ఎలా ఉంది, 0+1, 1 ఉంది. 0+1, 1 అంటే ఏ ఫార్ములా, ఏ ఫార్ములా ఉంది, a+b ఫార్ములా ఉంది. అంటే ఇప్పుడు ఇలా అప్లై చేయాలి మనం. ఓకే, జస్ట్ ఏని 0 ని 1, 1 డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో చూడండి, Q0 పైన ఏమీ మార్చక్కర్లేదు. Q0 and 1 గోస్ టు Q1, Q1 and 0 గోస్ టు Q2. Q2 ఈజ్ ద ఫైనల్ స్టేట్ అండ్ Q0 ఈజ్ ద ఇనీషియల్ స్టేట్. ఇప్పుడు a+b ఫార్ములా అప్లై చేయాలి. a+b ఫార్ములా ఏంటి, ఏని బిని సింపుల్గా డివైడ్ చేసాం. సో ఈ Q3 ఆన్ 0 గోస్ టు Q0 and 0 గోస్ టు Q3, Q0 and 1, 1 గోస్ టు Q3. ఏం చేసాము, ఈ a+b ఈ ఫార్ములా యూజ్ చేసుకొని సింప్లిఫై చేసాము. నెక్స్ట్ 0*1 ఉంది. 0*1 మళ్ళీ ఎలా ఉంది, ఏబీలో ఉంది, కానీ 0*0 అంటే a* లాగా సెల్ఫ్ లూప్ రాయాలి. దేనికి రాయాలి, Q3కి రాయాలి. Q3 ఆన్ 0 గోస్ టు సెల్ఫ్ లూప్ అండ్ అగైన్ Q3 ఆన్ 1 గోస్ టు Q2. సో ఇప్పుడు 0*1 కూడా మనం సింప్లిఫై చేసేసాం. ఇప్పుడు అగైన్ మనకి ఇంకా ఏముంది సింప్లిఫై చేసింది, 1-1 ఉంది. 1-1 ఎలా అనిపిస్తుంది మనకి, ఏబీ ఫార్మేట్లో ఉంది. సో అగైన్ ఒక న్యూ స్టేట్ని ఇంక్లూడ్ చేసుకుని ఈ రెండింటి మధ్యలో Q3కి Q0కి మధ్యలో సింప్లిఫై చేయాలి. సో Q0 పైంది సేమ్ ఉంటుంది, Q0 and 1 గోస్ టు Q1, Q1 and 0 గోస్ టు Q2. ఇప్పుడు ఈ 1-1 సింప్లిఫై చేయాలి కదా, Q0 and 0 Q3 ఇది ఇలానే ఉంటుంది. ఈ 1-1 సింప్లిఫై చేయాలి కాబట్టి దీనికి ఒక న్యూ స్టేట్ ఇంక్లూడ్ చేస్తున్నా. ఇక్కడ Q2 అనేది ఫైనల్ స్టేటు. ఏం చేస్తున్నాను, Q4 ఇంక్లూడ్ చేస్తున్నా. Q0 and 1 గోస్ టు Q4, Q4 and 1 గోస్ టు Q3, Q3 మీద సెల్ఫ్ లూప్ ఉంది 0కి అండ్ Q3 and 1 గోస్ టు Q2. సో మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఫైనల్గా వచ్చిన ఎన్ఎఫ్ఈ ఇది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనము ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఎంత పెద్ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన దాన్ని సింపుల్గా ఎన్ఎఫ్ఈ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఇచ్చిన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఏంటి, 1+0+1, 1, 0*1. సో దీనికి ఫైనల్గా వచ్చిన ఎన్ఎఫ్ఈ ఏంటి, Q0 ఆన్ ఇనీషియల్ స్టేట్ గోస్ టు Q0 and 1 గోస్ టు Q1, Q1 and 0 గోస్ టు Q2. ఈ Q2 అనేది ఫైనల్ స్టేట్. నెక్స్ట్ Q0 and 1 గోస్ టు Q4, Q4 and 1 గోస్ టు Q3, Q0 and 0 గోస్ టు Q3, Q3 సెల్ఫ్ లూప్, Q3 and 1 గోస్ టు Q2. సో ఈ విధంగా మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఎన్ఎఫ్ఏ కన్వర్ట్ చేస్తాం అనమాట. కావాలంటే ఎన్ఎఫ్ఏని డిఎఫ్ఏ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకి ఎన్ఎఫ్ఏ ఉంటే డిఎఫ్ఏ కన్వర్షన్ ఆల్రెడీ Unit 1 చూసాము. నేను ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుని నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇక్కడి వరకు అయితే
ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని ఫైనైట్ ఆటోమేటాగా ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకోండి.